సీను ఆగు. ఏందతా, ఏం కావాలి? నువ్వే కావాలి. మీ మామ ఊరెళ్ళిండు, రాత్రిలు పడుకోవాలంటే భయంగుంది. తోడుగా పడుకోవచ్చుగా, కావాలంటే మీ అమ్మకి నేను చెప్తాలే. లేదతా, నాకు కాలేజ్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. బాయ్. ఏముందిరా పోరి, సంత్రకాయల కన్నా నిగనిగలాడుతూ ఊర్లోకి కొత్తగా దిగిందా? రే మళ్ళీ నేను బస్సులో వస్తాలేరా? నువ్వేడికిరా, నీ బస్సు వెనకాలొస్తాంది, దాంట్లోనే పో. అమ్మని ఈ పిల్ల మళ్ళీగా నవ్వరా? పెదంపెట్ కోడ్లు కదాని పడేయాలి. ఒక్కటైనా పడి ఉంటది. నా పేరు సీను. ఎందుకు చెప్పిండు? మధ్యలో దాన్ని కమ్మితే కంప కింద గుడ్డే. మీ పేర్లు చెప్పరా? నవ్య, దివ్య, భవ్య. నేను పక్క ఊర్లో చదువుతున్నాను. ఒసే పంది మొహం దానా, వడేం నని బావనా? అడిగిండని ఆగకుండా పేర్లు చెప్తాను. సిగ్గు లేదు, పోయి అడ్రస్ ఇచ్చిరా, ఇంటికి వచ్చా ఆయదవుతాడు. సిగ్గుదేనికే, అయినా తలదించుకొని నడుచుకుంటా పోతే మన మాడల్లమని మనకు తప్ప ఇంకొవరి మూసుకున్నాడు. ఒసై, సీఎం రోడ్డు మీద పోయేటప్పుడు సెక్యూరిటీ కాన్వే ఎట్లనో, మనం రోడ్డు మీద నడిచేటప్పుడు కాలేజ్ లో చదివే అవలగాలు గట్లన్నమాట. గట్లనా? అయినా మనకు పెళ్లిళ్ళు అయినాక ఎవరన్నా నచ్చుతామా? ఏంది, ఏమనున్నాకి ఇప్పుడే కదా. మన సెక్యూరిటీ కాన్వే వచ్చింది, నేను చెప్పిన చెప్పినవుతి మూసుకున్నాడు. నాది మూసే ఉంది, నీ టాక్సీ ఓపెన్ అవుతుంది. అందరిగా వచ్చింది గోరి రైట్. రైట్, ఏమనుకుంటున్నావు పిల్లగా? ఏ ఏం చేస్తున్నావు నువ్వు? బుర్ర లేదా నీకు? పడితే సత్తావు. ఇందారం ఇందారం, దిగుటాలు దిగురు దిగురు, జల్ది దిగురు. అమ్మా, కత్తి ఖతర్నాక్ ఫిగర్ రా.
నేలోని ప్రేమ నాతో చెప్పలేవా, చింత చేరి ఊసులన్నీ పంచలేవా, చూపు చూపు కలిసినాక మౌనమేలా, నీ మనసులోని భావాలు పంచవేలా. నేనేమి చేస్తూనే ప్రేమ ప్రేమించడం ఓ వరం, ప్రేమించకపోవడం ఓ శాపం. అబ్బా సంజయ్ సయ్యానలగాని టికెట్ ఏందిరా, మంత్లీ పాస్ అయిపిస్తా. ఇలాంటి పిల్ల నిజంగా సయ్య అంటే పాస్ అయిందిరా, పర్సనల్ గా బస్ వేయించాలరా. ముందు టికెట్ తీసుకురా నాయన, సోసుడు తర్వాత గాని. రేయ్ నువ్వేంట్రా ఇక్కడ? హే రమాదేవి, ఇటుపోతానురా, కొంపలిసి లేచిపోతానులే. ఏంది అదేం లేదురా, మీ ప్రేమ కథ ఎట్లా నడతాందో చూద్దామని మేమత్తానమంతే. అన్నా జూనియర్ కాలేజ్కి ఒక టికెట్. అమ్మా ముందున్న వాళ్ళు టికెట్ తీసుకోండి, ఎక్కడికి వెళ్ళాలమ్మా? గౌట్ కాలేజ్కి ఒక టికెట్. ముందు చెకింగ్ ఉంది. టికెట్ టికెట్ అన్న, గౌట్ కాలేజ్ కూడా ఇవ్వండి. టికెట్ టికెట్. ఇదేంది పట్టి చూపండిపోతాంది? ఈడేంది మన కాలేజ్కి వచ్చిండు. ఏమోనే, నువ్వేం సపోర్ట్ చేయకు. అలాగే పోదంప. సంధ్యా, ఏ సంధ్యా. ఏం సంధ్యా, పిల్ల తాండ వెళ్ళిపోతున్నావు, ఏమైంది నీకు? అన్నా ప్లీజ్ అన్నా. అన్నా 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 అన్నేంది? నీకు దండం పెడతా, నన్ను వదిలే అన్నా ప్లీజ్. పట్టుకొచ్చినాతమ్మా, అన్ని పుచ్చులే ఉన్నాయి. ఆడేమో అమ్మాయిని చెప్పిండు, ఇదే మా ఆంటీ లెక్క ఉంది. ఏదో ఒకట్లే పుచ్చులనేది ఇస్తే ఇంకేముంటాయి అత్త? పొద్దుననంగా వేయనవు, ఇప్పుడు అరా చూడు. ఏమైనా ఆగం సోపదులు పట్టుకుంటే గాలి కానీ వైతాన్నావు.
అసలు ఇంటి పట్టున ఉంటున్నావా రా నువ్వు? నేను వెళ్ళిపోయినమ్మా. ఓ అంటాను ఆడు చెట్టు కింద కూర్చొని చదువుతా అంటే. ఈడు నా చిన్న కొడుకమ్మా సీను. ఈ అమ్మాయి ఎవరో తెలుసారా నీకు? పక్కింటి ప్రభావతత్వం వల్ల అక్క కూతురు ఇయ్యాలే ఊరికెళ్ళొచ్చింది. ఓ అవునా? హాయ్. హాయ్. వీడు 13 ఏళ్ళుగా చదువుతా ఉంటే అననే ఉండిపోతాడు అనుకున్నాం. అయినా మా ఎదవ ఎట్లో అట్లా కష్టపడి ఎల్లదీసి మళ్ళా 3 ఏళ్ళుగా 12 చదువుతాడు. దీన్ననా పడేద్దాం అనుకుంటే అమ్మగోలు ఒకటి. ఆయన తగ్గట్టక్కేదే గాని ఆడేవడో నా కొడుకు ఇంగ్లీష్ లో 2 మార్కులు తక్కువేసిండటమ్మా. ఆయన తేసి పాస్ చేస్తే అయిపోగదా? అయ్యయ్యో మళ్ళొక్కసారి అత్త అయిపోగదా? ఈసారి క్లియర్ అవుతుందండి. ఏం చేస్తావో ఏమోరా, ఈసారన గట్టెక్కితే సమ్మక్కకు ఎంటికెళ్ళిస్తాను మొక్కుకోరా. అబ్బా కాసేపు నోరు మూసుకుని ఉండలేవామ్మా, ఊరికే అమ్మాయి ముందు పరువు తీస్తా అంటావు. అబ్బో నేను అనగానే రేషన్ బాగానే ఒడుచుకొచ్చింది కొడుక్కి. ఓ రాజవ్వా రేషన్ బియ్యం పోతారు, మందెవ్వరలేదు తెచ్చుకోపో. సరే సరే. అరే సీనా ఆడ సంచి రేషన్ కార్డు ఉంది, పోయి బియ్యం తీసుకురాపో. ముందే అది గంట కూడా ఉండలేదు. దాని ముఖం పాడుగాను. ఏ నేను పోనమ్మా, ఆడ నాకు దుమ్మబడేది. అన్నగాడొచ్చినాక పొమ్మను. అన్నిటికీ అన్నగాడే అయినాక నువ్వెందుకురా ఉన్నది తిని కూసోదందుక? ఏ పని శాత కాదు. వీనికాయలు ఒలిసి పెట్టమ్మా, నేనన్నా పోయేస్తా. ఇన్నేళ్ళు వచ్చినాయి గాని దేనికి మనకి రెడీ అదవా. మంచి ఆట ఉంది, మాట కలిపేద్దాం. వీడేందు నాకు వెళ్ళి ఇట్లా చూస్తాడు? నేనొచ్చింది మా చిన్నమ్మోళ్ళ ఇంటికి, అత్తోళ్ళ ఇంటికి కాదు. ఏంటో వెళ్ళిపోతున్నావు? అరే అట్లా అటు ఇటు తిరగకపోతే అర చెంబు పెట్టినా పోయి పాలు తెత్తేంద్రా. మీ అయ్య వచ్చేసరికి షాయ పెట్టలేదనుకో ఆగమాగం చేస్తాడు. పోజరా. సీను దీంతో నూరుడు మంచి కొత్తలేదు. బయటికి పోతే కొత్త తెచ్చియవా? ఈయనకి ఇంట్లో పనే శాత కాదు, ఈయనకి పని చెప్తానవా? ఇక పాలదా. నీ అమ్మ ఆ రోజే గనక ఈ కత్తి నాకు దొరుకుంటే నా యాది. ఓ రాజమ్మ ఉల్లిగడ్డ బదులు వాణే నరికేస్తోనే. ఎంత దమ్ముంటే ఆడు ఈ వీరవంశులు పుట్టిన నన్నే గెలుకుతాడా? ఈ ఏషాలకేం తక్కువ లేదు. నాయ అంటేనే మాట పడు నేను, నువ్వు నాంతు చూస్తావా? అయ్యయ్యో ఊక తాగుడు కూడా. ఏ ఆగ, నీ తల్లి ఏటపోతుని వేసినట్టు
నిన్ను ఈ లోకే ఏటికేసేత్తారా? ఏసే బిడ్డ, ఏసేతా, ఏసేయ్, ఏసేతా, ఆగు, ఏసేతా, అయ్యో, ఏసేతా, అరే చెప్పేది, ఏంటయ్యేది, ఆగయ్యా, ఓడయ్యా, అయ్యో, సీనో సీను, నీకోటి ఇద్దామని సీను, అది నువ్వు చదివేది కా సీను, ఆ లెటర్ తీసుకెళ్ళి మీ అన్నయ్యకి ఇస్తావా? ఏంటే ఇంకా తిరిగినా బానే ఉన్నావు, ఏం జరిగింది? ఎందుకో మీ తమ్ముడు నాకు లైన్ ఎత్తండి అనిపిస్తుంది. అనిపించేది ఆడు అదే పనులు ఉన్నాడు. అంటే నీకు తెలుసు అన్నమాట ఇలా చెప్పడానికి సిగ్గులేదు? అన్నికి లైన్ ఎత్తే నాకు సిగ్గు దేనికి? చెట్టుకు చీర చుట్టినా వాడు ప్రదర్శనలు వేసుకుంటా అన్నే ఉంటాడు. నేను చెట్టుకు చీర కట్టినట్టు ఉంటానా? కొట్టకే, చూడ్డానికి అట్లున్నా నేను ఎప్పుడన్నా నిన్ను అన్నానా? కొట్టకే, కొట్టి కొట్టి చంపేస్తావా ఏంది? హాయ్ బావా. హాయ్ కుమారి. హాయ్ సీను. అరే మామ, ఈ అమ్మాయి నా మరదలరా. మరదలంటే? అత్త కూతుర్రా. ఓ అవును, మనమంతా ఒకటే క్లాస్ కదా, నేను మీ టీంలో జాయిన్ అవ్వచ్చా? పదండి పోదాం. హాయ్ సీను. హాయ్ కుమారి, ఏంటి క్లాస్ పోకుండా ఇటు వచ్చినావు? ఖాళీగా ఉన్నావు కదా, గవ్వలాట ఆడుకుందామని వచ్చింది. అర్థం చేసుకోరా. రే మీరు రారా, వాళ్ళు గవ్వలాట ఆడుకుంటారు. హీరో ఉన్నాడంట, ముట్టుకున్నారా లేదే? ముద్దు పెట్టుకుంటాడా? అది మా ఊరు పిల్లబే, నా ఇష్టం వచ్చింది చేసుకుంటా, నువ్వే పడరా. ఇష్టం వచ్చింది చేయడానికి ఇది నీ ఇల్లు కాదు, కుమారి నీ లవరు కాదు, ఒక అమ్మాయిని అందరి ముందు ముద్దు పెట్టుకోవడం కాదు బే. నీ ఇష్టం ఉంటే నా ఇంటికి పిగ్బే. రాబే. థ్యాంక్ యూ సీని. రక్కున్నది రే సీని అని పోరా కాలేజీలో ఇద్దరు. మీరేంది మా ఊర్లో రావద్దా ఏంది? ఏదో ఈ ఊరంతా కొన్నోడు లెక్క అడుగుతాన్నావు. ఆడడుగుడు కాదు గాని, నువ్వు అడుగు, ఇప్పుడే కొనిస్తాడు. ఇదేనా మీ గ్యాంగ్? ఇదే మా గ్యాంగ్, గల్లీ గ్యాంగ్. సర్లే, వచ్చిన సంగతి చెప్పలే. అయ్యో సార్, కాత్రం ఆగట్లేదే, పొమ్మంటావా ఏంది? పోతాం తి, పద బావా. రే ఎదుక్కుంటా ఏదో ఒకటి అని పంపిస్తావేంద్రా, పోయి ఆపో. ఓయ్ ఆగు, వెళ్ళిపోతున్నావేంది? నేనే వెళ్ళిపోతున్నా, నువ్వేం అనలేదని. సారీ కుమారి. హ్యాపీ బర్త్డే సీను. ఓర్ని పాయకానికి వెళ్ళిన కాడి నుంచి పండేదానికి పక్కనే ఉంటా, మనకు తెలియదు ఏంద్రు. Happy birthday to you. సుశీల్ సార్ గారు అంకర పెట్టినావు. అంకర ఎక్కడిది బే, బరాబరే పెట్టినా, కళ్ళు నెత్తిలో పెట్టుకున్నావా? తలగలే. కూర్చు
పట్టు జరిగా ఏ పోరా ఏం చూతానారా బద్దీని చూతాన్నా ఏయ్ ఏడుందిరా బద్ది బద్ది నీ దగ్గర ఉంది నువ్వు లేపుతావా నన్ను లేపమంటావా ఏందిరా ఏందిరా లేపేది రేయ్ అరే కబడి 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 స్టడీస్